హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎందుకు వచ్చింది? మొదలు పెడతామా వ్లాగ్? ఏం తిన్నావు? ఆమ్ తిన్నావా? నీ ఫ్రెండ్ నంది ఏడి? ఏం తింటున్నావు? బేసిక్గా వీడు పడుకున్నాకే అనమాట మనకి ఏ పని అయినా. సో కప్పు కాఫీతో మొదలు పెడదామని ఇయల్ లాగ్ అనేది. దాని మినీ లాగ్ మినీ ఫుడ్ వీడియో అనమాట. అండ్ ఏంటంటే బీమ్స్ ఫ్రై అనమాట. బీమ్స్ ఫ్రై కాదు, అండ్ మీడియం కండి అనమాట. సో ఫస్ట్ అయితే మనం కాఫీ పెట్టుకొని శాంతంగా తాగిన తర్వాత మనం వంట స్టార్ట్ చేద్దాం. సో ఇది నా రెగ్యులర్ టైం టేబుల్ అనుకోండి ఇదైతే. సో ఫస్ట్ అయితే వీడు పడుకున్నాక మోస్ట్లీ చేసే పని అది అనమాట. సో కఫ్ తాగేసి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అండ్ ఫుడ్ వీడియోస్ ఏంటంటే, సో వాడికి నైట్ వండిన ఫుడ్ అనమాట. సో మినిమం నేను స్టీలే యూస్ చేస్తున్నాయి ఇక, ఎందుకంటే ఇప్పుడు అదే ట్రెండ్ అనుకోండి ఏమైనా అనుకోండి. సో హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అది కొద్దిగా వాటర్ వేసుకొని అలా డిప్ చేసేసి కింద పరుపుసేయండి. సో దాని తర్వాత మనం సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అండ్ ఒక ఆనియన్ అయితే సరిపోతుంది అనమాట. సో ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది అనమాట. సో ఎంత టైం పెడితే అంత మంచిది అనుకోండి, ఎందుకంటే ఎక్కువ టైం పెడితే సో కష్టపడి కష్టపడి తినేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. సో అది నా ప్రాసెస్. అండ్ వన్ ఆనియన్ అయితే సరిపోతుంది దీనికి. సో నేను చిన్నగా సన్నగా కట్ చేసుకుంటే సన్నగా కట్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది, మనకి కొంచెం నోటి తగలకుండా అలా ఉంటుంది అనమాట వీడు తిన్నప్పుడు కూడా. సో అందుకని నేను ఇలానే కట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. బీమ్స్ వచ్చేసి 1/2 కిలో బీమ్స్ అనమాట ఇది. సో ఒక నైట్కి అయిపోతుంది మాకు, బాగుంటుంది అనమాట. సో ఫ్రై వీక్లీ 2 టైమ్స్ అలా తీసుకున్నా పిల్లలకి మంచిగా ఉంటుంది అనమాట. సో అలా నేను స్టీల్ లాంటి ఏంటంటే బెనిఫిట్ ఇవ్వటి ఆయిల్ తక్కువ పడుతుంది. మనం వేరే పెనంలో అయితే 3 స్పూన్స్ వేసే బదులు ఇక్కడ 2 స్పూన్స్తోనే అయిపోతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇలానే ఆనియన్స్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని కరివేపాకు కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకొస్తాను అనమాట, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది, వాళ్ళు తినడానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ డీటెయిల్గా నేను ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా దాంట్లో కొద్దిగా జీలకర్ర వేయడం మంచిది అనమాట. జీలకర్ర వేయడం మంచిది అనమాట, ఎందుకంటే మా పిల్లలకి డైజెస్ట్ కూడా మంచిగా అవుతుంది అనమాట. సో అందుకని మనం జీలకర్ర వేయడం చాలా మంచిది. సో మనకు దానివల్ల మనం జీరా ఎక్కువ యూజ్ చేయడం మంచిది అనమాట. సో జీరా పౌడర్ చేసుకున్నాం బాగుంటుంది. సో డైరెక్ట్గా తినడానికి కూడా ఇబ్బంది పడితే ఫ్రై అయిపోతే స్మెల్ కూడా బాగుంటుంది అనుకోండి. సో ఇలా ఆనియన్ ప్రాసెస్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకొని బీమ్స్ కూడా వేసేసుకుందాం. సో బీమ్స్ బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే అంటే ఒక 80% మగ్గినప్పుడే మనం ఉప్పు పసుపు అవన్నీ వేసుకోవచ్చు. సో ఇలానే నేను ఒక 50% మగ్గిన తర్వాత నేను సాల్ట్ వేసుకుంది అనమాట. సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకున్నా అనమాట. సో అలా మనం ఉప్పు సాల్ట్ పసుపు కొంచెం కారం మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. సో కొంతమంది పిల్లలు నేను కారం స్టార్ట్ చేసి 6 మంత్స్ దాటుతుంది అనమాట. సో నేను కారంస్ అయితే ఎక్కువనే యూస్ చేస్తాను వాడికి. అండ్ స్పైసీనెస్ తింటేనే ఏ ఫుడ్ అని తినకూడదు తర్వాత అయినా. సో అది అనమాట. సో ఇంకా నేను 50-60% అయిన తర్వాతే నేను పసుపు వేసుకుని దాంతో కారం వేసుకున్నాను అనమాట. కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. ఒక 10 to సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ చేసిన అయిపోయింది. మనం 5 మినిట్లు ఇంకొక 2 మినిట్లు అయితే మనం దించేయవచ్చు. సో అలా మనం ప్రాసెస్ అనేది. సో మరీ ఫ్రై అయితే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడారు అనమాట. సో మామూడు అయితే ఆ పీసెస్ తినేస్తాడనమాట. సో రైస్లో అది అనమాట అసలు ప్రాసెస్ కర్రీ. అండ్ ఇది మా ప్రాసెస్ అండ్ మా నైట్ రొటీన్ అనమాట బీమ్స్. సో నేను వీక్లీస్ కంపల్సరీ 2 టైమ్స్ తీసాను. సో కేజీ తీసుకొస్తే 2 టైమ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ కర్రీ ఇలా అయిపోయింది అనమాట. వాళ్ళు వేసిన తర్వాత నేను ఫుడ్ ఇక కలిపేసి ఇచ్చేస్తాను. సో మోస్ట్లీ వాడే తింటాడు అండ్ అప్పుడప్పుడు కొంచెం ఆరం చేశాడు, అంతేగాని ఇంకేం లేదనమాట. సో వీడియో నచ్చిందని ఐ హోప్ఫుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మరి ఇన్ని వీడియోస్ కూడా. సో ఇది వాడి ఫుడ్ బ్లాగ్ అనమాట. సో మినీ ఫుడ్ అనమాట. అండ్
ఇంకేం మర్లేదు, బెల్ ఐకాన్ క్లిక్ చేసిరా అండ్ సబ్స్క్రైబ్ చేసిరా అండ్ టేక్ కేర్, బై బై. అండ్ ఇది వచ్చేసి నైట్, సో సారీ ఫర్ నైట్ అనమాట. సో నైట్ ఏంటంటే నేను స్నాక్స్ తెప్పించిన అనమాట చకోడీలు. అది వాడి టేస్ట్ ఏంటంటే పెరుగులో కలుపుకొని తింటారండి వీడు. ఏదైనా సరే దోశ పెరుగులోనే, ఇడ్లీ పెరుగులోనే, ఇది పెరుగులు, అన్ని పెరుగులోనే, పెరుగు ఉంటేనే మనం ఉంటాం అన్నట్టు. సో సరే ఓకే, లైక్ టైం చాలా ఎంత ఎక్కువ అయింది. బాయ్ బాయ్ ఫస్ట్.